తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందటానికి కారకుడైన చంద్రబాబు నాయుడిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి కానీ పార్టీలో ఆధిపత్య పదవి నుంచి కానీ తొలగించే పరిస్థితి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు లేదు. తెలుగుదేశం పార్టీని పెట్టి అభివృద్ధి చేసి అధికారంలోకి తెచ్చిన ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఇప్పుడు పేరు ఊరు లేని విధంగా తయారయ్యారు. ఇటువంటి పరిస్థితిని వారు స్వయంగా తెచ్చుకున్నారు. వారికి చంద్రబాబుకు ఉండే తెలివితేటలు కానీ నక్కజిత్తులు కానీ శకుని రాజకీయాలు కానీ తెలియవు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే బాపతు. ఈ సమయంలోనైనా బలహీనమైన పరిస్థితిలో చంద్రబాబు ప్రస్తుతం ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను వెంటాడి వేధిస్తున్నది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన అమిత్రమైన పార్టీ మోడీ ప్రధాని ఉండి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చొరవ తీసుకొని వారి భావం మీద తిరుగుబాటు చేయాల్సి ఉంది. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంగా పురంధేశ్వరి, ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి, వారి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు రాసిన ఒక లేఖను మనము మననం చేసుకుందాం. ఆ లేఖ సారాంశాన్ని బట్టి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమర్థత ఏమాత్రమో మనకు అర్థమవుతుంది. ఎన్టీ రామారావుని పదవీ చ్యుతుణ్ణి చేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆయన తన సోదరులకు రాసిన లేఖ పూర్తి పాఠాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఈ డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్, దీనిని దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకంలో పొందుపరిచారు. కానీ ఎక్కువ మంది ప్రజలకు చేరవేయటానికి ఈ లేఖను నేను ఇప్పుడు ప్రస్తుతం చదివి వినిపిస్తాను. పురంధేశ్వరి లేఖ. ఎన్టీ రామారావు తన అల్లుడిని జామాతా దశమగ్రహ అని తిట్టిన క్యాసెట్గా ఎంత ప్రాధాన్యత ఉందో నిజానికి దీనికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కానీ దీనికి అంత ప్రాధాన్యత రాలేదు. ఇది నేను చదివి వినిపిస్తాను. ప్రియమైన సోదరులకు, ఇంట్లో పెత్తనమంతా బాబాయ్యదే కానీ బాబులది ఏది లేదన్నమాట. ఇది శ్రీకృష్ణ పాండవీయంలో మారువేషంలో ఉన్న శ్రీకృష్ణుడు భీముడిని ఉద్దేశించి పలికిన డైలాగ్. సాంఘిక న్యాయం, పేదల కష్టాలు, జమీందారీ వ్యవస్థ, రైతులకు న్యాయం వంటి విషయాలకు సంబంధించి రామారావు గారు పలికిన డైలాగును పొందుపరిచి వారి ఆకర్షణను అస్త్రంగా వాడుకునే స్వార్థపూరితమైన ప్రయత్నంలో భాగంగా ఒక లఘు చిత్రాన్ని తెలుగుదేశం నాయకులు కూర్పు చేయటం జరిగింది. రామారావు గారు 30కు పైగా చలన చిత్రాలలో నటించగా అనేక చిత్రాల్లో వారి మనోభావాలను ప్రతిబింబిస్తూ సంఘ సంస్కర్తగా ముందు చూపు ఉన్న మహనీయునిగా మనకు సాక్షాత్కరిస్తారు. బహుశా వారి ఈ ముందు చూపే పైన పేర్కొన్న డైలాగును పలికించిందేమో. ఏ అధికార దాహంతో ఆనాడు నందమూరి తారక రామారావుని ఆత్మక్షోభకు గురి చేశారో, నేడు అదే వ్యామోహంతో నందమూరి వారసులను పావులుగా వాడుకోవటాన్ని చూస్తే ఈ డైలాగ్ అక్షర సత్యమని తేటతెల్లమవుతుంది. 1995 సంక్షోభంలో నందమూరి హరికృష్ణ గారిని పావులా వాడుకొని ఆ తరువాత కృతజ్ఞతాభావంతో అన్నట్లు వారికి మంత్రి పదవి ఇచ్చి ఆ వెనువెంటనే శాసనసభ్యునిగా గెలిచిన తరువాత వారికి ఏ పదవిని ఇవ్వకుండా అడుగుడుగున అవమానించి చివరికి రాష్ట్రంలో ఉంటే మరే అధికార కేంద్రంగా వారు మారుతారని రాజ్యసభకు పంపిన వైనం గమనించాలి. కొన్ని సంవత్సరాల పాటు దూరంగా ఉంచి హరికృష్ణ గారిని ఇప్పుడు దగ్గరికి తీసి కంటి తుడుపుగా పాలిట్ బ్యూరో సభ్యునిగా చేసిన వైనాన్ని గమనించాలి. అయినా ఈనాడు హరికృష్ణ గారు తన తుది రక్తపు బొట్టు వరకు తన తండ్రికి అన్యాయం చేసిన వారిని, తనని అవమానపాలు చేసిన వారిని ముఖ్యమంత్రిని చేస్తాననటం. తారక రామారావు గారు బాలకృష్ణని తన వారసునిగా ప్రకటించిన సందర్భంలో వారి మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రకటన విరమింపజేసిన విషయం అందరికీ తెలుసు. బాలకృష్ణ మీద కేసు నమోదు సందర్భంలో నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న బాలకృష్ణను పలకరించడానికి పార్టీ పాలిట్ బ్యూరో అనుమతి అవసరమైంది. బంధు ప్రీతికి అతీతుండన్న వారికి ఇప్పుడు కేవలం బంధుత్వమే కాకుండా వారి పిల్లలు కూడా గుర్తుకు వస్తున్నారు. బాబాయే ముఖ్యమంత్రి అని ప్రకటించిన అబ్బాయిని వారించడానికి బాలకృష్ణ అవసరమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ బతిమాలడానికి బాలకృష్ణ అవసరమయ్యారు. ఏ సమయంలో కూడా బంధుత్వాన్ని గౌరవించని వారికి ఈనాడు ఎలక్షన్ల నేపథ్యంలో అందరికీ అక్కరకు చేర్చుకోవటం ఇది బంధుప్రీతికి కొత్త నిర్వచనం కాబోలు. మరిక్కడ బాలయ్య బాబు వ్యక్తిత్వం కునుకు తీసింది కాబోలు. హరికృష్ణకు బాలకృష్ణకే కాదు, నాకు కూడా జనం వస్తున్నారు, నాకు జనాకర్షణ ఉందని చెప్పటం, నిన్న మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ని బతిమిలాడిన వారు అతను రాకపోతే జరిగే నష్టమేమీ లేదని ప్రగల్భాలు పరకటం మరి అంతా బాబాయ్యదేనన్నమాట, బాబులదేమీ లేదన్నమాట.
కనుక ఇంత ఆలోచనతో రామారావు గారు వాడిన ఈ డైలాగుని ఈ లఘు చిత్రంలో పొందుపరిస్తే దానికి ఒక సంపూర్ణత చేకూరుతుందని నేను భావిస్తున్నాను. 4.5 ఏళ్లుగా నా ప్రజా జీవితంలో నన్ను అన్న మాటలు ఎన్నో. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన రామారావు గారి అమ్మాయి కాంగ్రెస్ పార్టీలోకి పదవి వ్యామోహంతో వెళ్లారని కొందరంటే సృహ కోల్పోయి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని కొందరు అంటున్నారు. 4.5 కాలంలో పాటు క్యూలో నిలబడి తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశం లేక కాంగ్రెస్లోకి వెళ్ళిందని ఇంకొందరంటే కాంగ్రెస్ వారి చేతిలో పావులాగా తాను వ్యవహరిస్తుందని మరికొందరు అన్నారు. యువగర్జనను ప్రకటించిన నాటి నుండి గంగవెర్రులెత్తి మాట్లాడుతుందని మహామహులు అన్నారు. ఆనాడు వైస్రాయికి వెళుతున్న వెంకటేశ్వరరావు గారిని ఆపటానికి నేను ప్రయత్నించాను. దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పాను. అయినా పదే పదే ఇంతవరకు కూడా నేనే సమర్థించానంటారు కొందరు. ఎన్టీఆర్ గారి బొమ్మ పోవాలి, నా బొమ్మ నిలవాలి అన్న చంద్రబాబు నాయుడు మాటలకు సాక్ష్యం ఉందని చెప్పాను. కానీ దాని గురించి మాట్లాడిన వారే లేరు. నా కుటుంబ సభ్యులైన మీరు నా గురించి బాగా తెలుసు. మీకు కష్టనష్టాలతో నేను చేతనైనంత వరకు అండగా నిలబడ్డానే కానీ మీ నుండి నేను ఆశించింది ఏమీ లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరకముందు నా సోదరులైన మీరందరూ ఇళ్లకు వచ్చి చెప్పాను. ఇది నా బాధ్యతగా నేను గుర్తించాను. ఆనాడు నన్ను అందరూ ఆశీర్వదించి పంపారు. ఆనాడు ఒక్కరు కూడా ఆగు ఆలోచించని అనలేదు. ఏనాడు ఈ విధంగా బయటకు అడుగు పెట్టని నేను ఎన్నికల్లో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎలాగున్నావని అడిగిన వారు లేరు. కానీ నాన్న అమ్మగారుల ఆశీర్వాదంతో నేను రెగ్గుకు రాగలిగాను. బిడ్డగా నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని నేను సమర్థించలేను. వారు పడిన వ్యధను నేను దగ్గరగా చూశాను. ఎన్నడూ ఎవరికీ తలవంచని వ్యక్తి అవమానంతో కుంగిపోవటం నేను పరికించాను. ఒక బాధ్యత గల బిడ్డగా నేను ఉద్యమించాను. అయితే ఆ బాధ్యత నా ఒక్కదానికే కాదు, వారికి బిడ్డలుగా పుట్టిన ప్రతి ఒక్కరిది. ఒక అయ్యి చేతిలో పెట్టామో, అయ్య నడిచిన తోబలే నడిచే సంస్కారవంతురాలు మా సోదరి అని మీరు అన్నారు. అయ్య చేతిలో పెట్టినంత మాత్రాన్ని నేను మీ ఆడపడుచు కాకుండా పోతానని నేను భావించను. నా ఇంటి పేరు మారినంత మాత్రాన నాన్నగారికి జరిగిన అన్యాయం తుడిచిపెట్టుకుపోతుందని నేను నమ్మను. తన అంతిమ దశలో ఎవరిని పల్లెత్తు మాట అనని నాన్నగారు తన బాధను ఆవేదనను ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ అనేక సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో రికార్డు చేసిన మాటలు ఈ డిస్క్లో పొందుపరుస్తున్నాను. నాకు తెలుసు రేపు పత్రికల్లో పదవులను ఆశించి నేను ఇలా రాశానని, సోనియా గాంధీ గారు పురమాయించారని, వైఎస్ గారు ఆదేశించారని తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞులు అంటారు. అది ఎవరి ఆదేశంతో జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. కనుక ఇంట్లో పెత్తనమంతా బాబయ్యదే కానీ బాబులది ఏమీ లేదన్నమాట. వారసుల బాధ్యత ఆ తండ్రి బాధను గుర్తించడంలోనే ఉంటుందనేది నా అభిప్రాయం. నా విధిలో భాగంగా నేను ఆ డిస్క్ను పంపుతున్నాను. మరి ఆ తండ్రి ఆత్మక్షోభను గుర్తిస్తారని, తగు విధంగా వ్యవహరిస్తారని భావిస్తాను. ప్రేమతో సోదరి దగ్గుపాటి పురంధరేశ్వరి.